రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటి ప్రభాస్ తన 43వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ యూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది. చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. రాముడి లుక్ లో ఉన్న ప్రభాస్ పోస్టర్ ను అభిమానులకు కానుకగా ఇచ్చింది. విల్లుని పట్టుకొని వానర సైన్యంతో యుద్ధానికి సిద్ధమన్నట్లుగా ఉన్న రాముడి లుక్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. రామాయణ మాదరంగ తెరకెక్కుతున్న ఆదిపురుష్ కు ఓం రావు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓం రావు సోషల్ మీడియా వేదికగా రాముడి పోస్టర్ను షేర్ చేశాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉంది. అయితే ఇప్పటికే ఆదిపురుష్ టీజర్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ ను నిలుపుదల చేయాలంటూ కొందరు పోస్టర్లు కోర్ట్ వర్క్ కూడా ఎక్కారు. ముఖ్యంగా యానిమేషన్ మూవీ అంటూ ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త పోస్టర్ రివీల్ తో ఆదిపురుష్ యానిమేషన్ చిత్రంగా ఉండబోతుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. దీనిపై చాలా మంది ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది చిత్ర యూనిట్. దాదాపు 500 కోట్ల వ్యయంతో ఆదిపురుష్ రూపొందుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆదిపురుష్ రిలీజ్ కానుంది. సీతగా కృతి సనన్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాను మోషన్ క్యాప్చర్స్ టెక్నాలజీతో పాటు 3D IMAX వర్షన్ లో తెరకెక్కిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నది. మరోవైపు ఈ రోజు రిలీజ్ అయిన కొత్త ఆదిపురుష్ పోస్టర్ కు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. ప్రభాస్ కొత్త లుక్ పై స్పందిస్తూ ఒక ట్విట్టర్ వినియోగదారులు 2023 డిజాస్టర్ పక్కా అంటే మరొకరు ప్రభాస్ ముఖాన్ని మార్చేశారంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.